నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ కు కమ్మ కట్టడం బాగా తెలుసు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ప్రస్తుతం కమ్మ కడుతున్నారు కమ్మ కట్టడం అనేది ఉత్తరాంధ్ర జీవితంలో విరివిగా వినిపించే నానుడి మనకు లేని శక్తిని బలాన్ని మనలో ఉన్నట్టు చూపించి మన చుట్టూ అతిశయ వలయాన్ని సృష్టించడం అన్నమాట ఈ అతిశయ వలయం అత్యంత ప్రమాదకరమైంది మనకు తెలియని అర్ధమే కాని బలంతో బరిలో నిలబడి ఎలా ఖడ్గచాలనం చేస్తాం అనే ఇంగితం మోస్తరు అనుమానం కూడా రానంత స్థాయిలో ఉంటుంది ఈ కమ్మ కట్టే విద్య ప్రభావం టోటల్ అనస్తీషియా కంటే తోపన్నమాట చిల్లంగితో పోల్చదగిన అనాది విద్య అంటారు పండితులు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కొత్త వ్యూహాన్ని రచించారు ఈ కొత్త వ్యూహం పేరే కమ్మ కట్టడం కాంగ్రెస్ పార్టీ తన చుట్టూ ఉన్న ఈ అతిశయ భారాన్ని గుర్తించి అసలు బలం తెలుసుకుంటుందా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ అల్లిన కమ్మ కట్టిన వలను చూసి మొన్నటి దాకా కత్తి దూసిన కమలం పార్టీ జడుసుకుంటుందా కారణాలు తెలియదు కానీ కమలం పార్టీలో కలవరపాటు లక్షణాలు బాహాటంగానే కనిపించడంతో కేసీఆర్ వ్యూహం ఫలించినట్టేనా నాలుగు మాసాల్లో ఎన్నికలు వచ్చిపడితే నెత్తిన పెట్టిన డెజావు భ్రమ అప్పటిదాకా సజీవంగా మిగిలి ఉంటే కమలం పార్టీ నిజంగానే అందరూ అనుకున్నట్టుగా కంగారు పడితే పనిలో పనిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేస్తాడా ఈ అనుమానాలే తెలంగాణ రాజకీయాల్లో అంతటా వినిపిస్తున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీ సాధించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశ రాజకీయాల్లోనే ఒక అనూహ్యమైన పరిణామాలు జరగనారంభించాయి ఖర్గే రాహుల్ నితీష్ కుమార్లు ఢిల్లీలో భేటీ అయ్యారు కేసీఆర్ కళలు కన్నా కాంగ్రెసేతర బీజేపీ వ్యతిరేక కూటమి కలను కర్ణాటక ఫలితాలు భూస్థాపితం చేశాయి పిలిచిందే తడవుగా ప్రగతి భవన్ వాలిపోయే కుమారస్వామి కింగు కాలేదు కింగు మేకరు కాలేదు సరికదా కుదేలై కూర్చున్నాడు కుమారస్వామి ఇప్పుడు మిథ్యావాదంలో జోగుతున్నాడు మొన్నటిదాకా కాంగ్రెస్ను ఈసడించుకొని అన్నీ తామే అనుకున్న ప్రాంతీయ పార్టీలన్నీ కర్ణాటక ఫలితాల తర్వాత మోదీని నిలువరించగలిగేది కాంగ్రెస్ పార్టీయే అనే వాస్తవాన్ని ఎట్టకేలకు గుర్తించారు బోధివృక్షం లేకుండానే జ్ఞానోదయం కలిగిన అరుదైన సందర్భం ఏదైనా ఉంది అంటే ఈ తాజా ఉదాహరణను చూపించాలి కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపిన ప్రతిక్రియలు అంత సాధారణమైనవేమీ కాదు ఎనిమిదేళ్లుగా ఎన్నికల రణరంగాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రచండ శక్తిని ప్రదర్శిస్తున్న భారతీయ జనతా పార్టీకి సైతం కన్నడిగుల తీర్పు దిమ్మ తిరిగేలా చేసింది కేవలం ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం అనేక అనుభవాల్లో ఒకనొకటి ఎన్నికల్లో గెలుపోటములు సహజం కానీ కర్ణాటక ఎన్నికలు అనేక కారణాల రీత్యా బీజేపీకి చాలా ప్రత్యేకమైనవి కమలం పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకున్న అనేక భవిష్యత్ వ్యూహాత్మక అంచనాలను కన్నడిగుల తీర్పు తలకిందులు చేసింది కేవలం అంచనాలు మాత్రమే కాదు రూఢీగా వేసుకున్న ఎన్నికల చిత్రపటంలో తన నిమిత్తం లేని మార్పులకు కారణమైంది కేవలం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ పునరుత్నాన్ని పొందిందా ఫీనిక్స్ వలె బూడిదలోంచి రెక్కలల్లార్చుకుంటూ లేచిందా అంటే ససేమిరా కాదు ఎన్నికల్లో ఉండే వ్యక్తమయ్యే టక్కుటమారం విద్య ఇదే ఇంకా చెప్పాలంటే కార్చిచ్చు పొలిటికల్ బ్లేజ్ అన్నమాట ఈ కార్చిచ్చుకు కారణం మూలం తెలియదు దీన్ని నేరుగా ఎదుర్కోలేం అడవి అంటుకుంటే ఆ మంటల్ని అదుపులోకి తేవడం అసాధ్యం అమెజాన్ అడవులు అంటుకుంటే అగ్రరాజ్యం అమెరికాయే తలపట్టుకొని కూర్చుంటుంది ముంబై కర్ణాటక మొదలు పాత మైసూరు మీదుగా ఇటు కళ్యాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రేపిన కార్చిచ్చు కమలం పార్టీని కకావికలం చేసింది కర్ణాటక ఫలితం ఆ రాష్ట్రానికే పరిమితమైతే బావుండుగాని అలా కుదరదు కార్చిచ్చుకు పరిధి పరిమితులు ఉండవు కర్ణాటక ఎన్నికల కార్చిచ్చును కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు కార్చిచ్చును అదుపులోకి తేవాలంటే ఎదురగ్గి పెట్టాలి కార్చిచ్చు ఆపడం ఎంత కష్టమో అంతే సులువు కూడా ఆ కిటుకు తెలిస్తే క్షణాల్లో దాబాగ్ని అదుపు చేయగలుగుతా కేసీఆర్కు ఈ కిటుకు తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీని నియంత్రించాలంటే కాంగ్రెస్ పార్టీ పేరిట ఎదురగ్గిని సిద్ధం చేస్తున్నారు ఈ ఎదురగ్గి మంత్రాన్ని చూసి కమలనాథులు కాస్తంత కంగారు పడుతున్నారు కంగారులో అనేక కంగాళీలను బయట పెట్టుకుంటున్నారు కర్ణాటక కార్చిచ్చుకు కేసీఆర్ పెట్టిన ఎదురగ్గికి బీజేపీ గాబరా పడుతోందా అది నిజమేనా కేసీఆర్ ఒక ప్రమాదకరమైన వ్యూహాన్ని బీజేపీ కాంగ్రెస్ల చుట్టూ అల్లారని ఎందుకన్నానో ఇప్పుడు చెప్తాను కర్ణాటక ఫలితాలు సాంకేతికంగా ఆ రాష్ట్రానికే పరిమితమైన ఫలితాలు ప్రతి పరిణామం ఎక్కడో ఒక చోట ప్రభావాన్ని చూపడం ఖాయం అనివార్యం కూడా ఈ ఫలితాలు కూడా అలాంటివే ఈ ఫలితాలు కూడా అలాంటివే గడచిన మూడేళ్లుగా తెలంగాణలో కమలం పార్టీ కదన రంగాన్ని సిద్ధం చేసుకుంటూ వస్తోంది అందులో లోటుపాట్లు బలహీనతలు లేకపోలేదు కానీ మొత్తంగా దశాబ్దాల తర్వాత తెలంగాణలో కాషాయ దళం బల ప్రదర్శనకు సిద్ధమైంది సంస్థాగత బలాన్ని శ్రేణుల సంఖ్యను పెంచుకుంది తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అనేక కారణాల వల్ల ఉద్వేగ భారం వల్ల కేసీఆర్ దేశంలో బిజెపి ప్రపంచనాన్ని అంచనా కట్టలేకపోయారు లేదా అంచనా కట్టినా అప్పటికది కేసీఆర్ ప్రాధాన్యతల జాబితాలో లేదు కావచ్చు అప్పటికి కేసీఆర్ శత్రువు రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పై కత్తిగట్టారు పెద్దగా సమయం తీసుకోకుండానే హస్తం పార్టీని నేలమట్టం చేశారు అదును కోసం ఎదురు చూస్తున్న బీజేపీ క్రమంగా బలపడుతూ వచ్చింది కాంగ్రెస్ పూర్తిగా మట్టి కొట్టుకుపోవడం బీజేపీ బలం పుంజుకోవడం కేసీఆర్ కు జీర్ణం కాలేదు నిజంగానే బీజేపీ కేసీఆర్ను ఢీకొనేంతగా బలపడిందా అంటే అది అతిశయోక్తి అవుతుంది కానీ బలపడగలిగే శక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీలో ఉన్న అతి పెద్ద అనుకూల అంశము రక్తగతమైన గుణము ఏంటంటే కేవలం ఒక వ్యక్తిగా లేదా చిన్న సమూహంగా ఉన్నా సరే అది చూపించే ప్రభావం చాలా బలీయంగా ఉంటుంది కాషాయ వర్ణానికి ఉండే ప్రభావం ఎక్కడో సుదూరంలో ఉన్నా సరే మరెక్కడో ఉన్న సమూహాలను ఆకర్షిస్తుంది సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ అరుణోదయంలో కనిపించే జాగృత శక్తి బీజేపీని నడిపించే చోదక శక్తి ఆ ప్రమాదకర పరిణామాన్ని కేసీఆర్ చాలా ఆలస్యంగా పసిగట్టారు ఈలోపు దేశంలో బీజేపీ విస్తరణ వ్యూహాన్ని అజేయంగా విస్తరించేసింది కేసీఆర్ తప్పటడుగులు వేస్తున్న కొద్దీ బీజేపీ వాటిని ప్రయోజనకారిగా మార్చుకోవడం మొదలుపెట్టింది కొన్ని పరిమిత విజయాలు సాధించి ఎన్నికల అఖాడాలో తాను పోటీదారుని అని నిరూపించుకుంది సరిగ్గా ఈ తరుణంలోనే కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయి కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు అయితే ఈ స్థాయి విజయాన్ని ఊహించలేరు బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఉంటుంది అనుకున్నారు కానీ ఈ స్థాయి స్థానాలతో బేలగా నిలబడుతుంది అనుకోలేదు కుమారస్వామియే కిలాడి అనుకున్నారు కానీ తండ్రిలాగా కునుకేస్తాడనుకోలేదు మొత్తంగా కాంగ్రెస్ జగ్జట్టి అయింది అదురు కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ విజయాన్ని ఎలాగైనా తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకున్నారు కాంగ్రెస్ అనుకూల శక్తులు వామపక్షాల పేరిట ఊరేగే పార్టీలు సవాలక్షా సంస్థలను ఏకం చేసి లౌకిక వాదం పేరిట బీజేపీని రాష్ట్రంలో ఎదిరించాలనే పేరిట కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టారు పాపం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటా బయట చెప్పలేనన్ని అవమానాలను ఆశాభంగాలను ఎదుర్కొంటోంది ఇలాంటి తరుణంలోనే పొరుగున ఉన్న కన్నడ రాజ్యం ఆశల ఋతువును మోసుకొచ్చింది గెలవకపోయినా సరే స్థానాలు పెంచుకోవచ్చని గంపెడాశతో కాంగ్రెస్ ఎదురు చూస్తోంది అంటే ఇన్నాళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకున్న స్థితి నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే కొత్త రాజకీయ స్థితిని ఏర్పాటు చేయడంలో కెసిఆర్ తలమునకలై ఉన్నారు ఈ తరహా వ్యూహాన్ని రచించడం కేసీఆర్ కు అనివార్యం తాను గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావించడం దాని జీవన్మరణ సమస్య తాలూకు చిట్ట చివరి రాగం కానీ సరిగ్గా ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ తెలంగాణ బీజేపీ అడుగులు తడబాటుకు గురవుతున్నాయి కలవరపాటు లక్షణాలు అడుగులు వేస్తూ వేస్తూ తూలిపోయే స్థితి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఎన్నికలకు ఆరు మాసాల గడువు ఉందనుకుంటే రెండు మాసాలు తీసేస్తే మిగిలింది నాలుగు నెలలు ఇది చాలా తక్కువ సమయం కానీ కేసీఆర్కు ఇది చాలా ఎక్కువ సమయం గందరగోళం సృష్టించి యుద్ధం మొదలయ్యేలోపు ముగించే ధోరణి కేసీఆర్ లో ఉందనే విషయం అందరికీ తెలుసు బీజేపీకి మిగిలింది తక్కువ సమయం అనడానికి కారణం జాతీయ పార్టీలో నిర్ణయాత్మకత ప్రదర్శించే వేదికలు అనేకముంటాయి వీటిలో కుదింపులు మదింపులు చేర్పులు మార్పులు తప్పనిసరి ఇవన్నీ అయ్యేలోపు కేసీఆర్ దబ్ర మాయాజాలం చేసి అపూర్వమైన ఓ చిత్రాన్ని ప్రజల ముందు పెట్టి ఎన్నికలకు వెళితే బీజేపీ పరిస్థితి ఏంటి నూట పంతొమ్మిది స్థానాల్లో ముప్పై స్థానాలైనా గెలుస్తుందా కేసీఆర్ యాభై స్థానాల్లో ఆ పైచిలుకో గెలిచి కాంగ్రెస్ పార్టీ పది పదిహేను గెలిచి ఆ తర్వాత జట్టు కట్టి మూడోసారి అధికారం చేపడితే బీజేపీ పరిస్థితేంటి అందుకే బీజేపీ ఇప్పటికైనా కేసీఆర్ సృష్టించిన ఈ భ్రమాజనిత వలయాన్ని ఛేదించి కేసీఆర్ను ఢీకొట్టే కొత్త వ్యూహాన్ని రచిస్తే కొంతలో కొంత మేలు జరిగే అవకాశాలుంటాయి అయితే రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జయాపజయాలు ఎవరి వైపు ఉన్నా దేశంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది దీన్ని గుర్తులో ఉంచుకొని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచించుకుంటే మేలు దేశంలో బీజేపీని విస్మరించి తమ మానాన తాము వెళ్లాలనుకునే వారికి మహారాష్ట్ర కవి నాటక రచయిత పురుషోత్తం ధార్వేకర్ రాసిన కవితలో కొన్ని పంక్తులు తెలుగీకరించి ఈ వీడియోని ముగిస్తాను మకరందపు మాధుర్యంలో కమలం రెక్కల మాటున మత్తుగా ఉండిపోయిన తుమ్మెదకు సంధ్యాకాలం దాటిపోయిందనే సోయి లేకుండా పోయింది సంధ్య వేళ తర్వాత కమలం రెక్కలు మూసుకుపోతాయి అవి ఇక తెరుచుకోవు ఆ మత్తులోనే తుమ్మెద ప్రాణాలు వదులుతుంది దీని సారాంశం రాజకీయాల్లోకి అన్వయిస్తే సులభంగానే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థాంక్యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి